హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ క్యూబ్ స్పెషల్స్. ఈరోజు ఒక మంచి స్నాక్ వెరైటీ నేను మీకు చూపించబోతున్నాను. చాలా క్రిస్పీగా, చాలా యమ్మీగా ఉంటాయి. నాకైతే చాలా చాలా ఇష్టము. ఇది ఒకటి కాదు, రెండు కాదు, పది ఇచ్చినా సరే మీరు చకచకా తినేస్తారు. అంత టేస్టీ ఉంటాయి. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వచ్చేస్తాయి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అయితే మనము ఈ క్రిస్పీ క్రిస్పీ చెక్కలు, పెసరపప్పుతో చేసే చెక్కలు చాలా ఈజీ. నేను మీకు ఇప్పుడు ఎంత ఈజీనో చూపిస్తాను. అండ్ చాలా ఎప్పటికప్పుడు మీరు అనుకుంటే చాలా ఫాస్ట్గా కూడా దీన్ని చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే దీనికోసము మనము పిండిని ఉప్పాలి. సో దానికోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో ఒక రెండు కప్పుల వాటర్ తీసుకున్నాను. అంటే ఏ కప్పుతో అయితే ఇప్పుడు మనం ఈ వాటర్ తీసుకుంటామో సేమ్ అదే కొలతతో మనము పిండి తీసుకుంటాము. నెక్స్ట్ చెప్పే అన్నీ కూడా మోస్ట్లీ ఆ కొలతతోనే ఉంటాయన్నమాట. సో దీంట్లోకి ఒక రెండు స్పూన్లు పెసరపప్పు వేసుకుందాము. అలాగే రెండు స్పూన్లు జీలకర్ర, ఒక స్పూను తెల్ల నువ్వులు. తెల్ల నువ్వులు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోకి ఒక రెండు స్పూన్లు కారం, అలాగే రెండు స్పూన్లు ఉప్పు. ఈ రెండు స్పూన్లు రెండు స్పూన్లు నేను ఇందాక చెప్పిన రెండు బౌల్స్కి క్యాల్కులేషన్ అన్నమాట. మీరు కరెక్ట్గా వేస్తే చాలా టేస్టీ వస్తాయి. సో ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుని అన్నీ కలిసేలాగా చూసుకుని దీంట్లోకి సేమ్ అలాగే మళ్ళీ రెండు స్పూన్లు పచ్చి నూనె. దీన్ని ఏం కాగబెట్టలేదు, పచ్చి నూనె వేసేసుకుని, ఎందుకంటే ఇప్పుడు మనం దీన్ని బాయిల్ చేస్తాము. సో అందుకోసం అని చెప్పి దీన్ని అలాగే వేసేస్తాము. సో అంతా కూడా ఒకసారి కలిపేసుకుని దీన్ని బాగా బుడగలు వచ్చేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. మీకు పైన బుడగలు కనిపిస్తున్నాయి కదా, సో ఇలా ఈ లేయర్ కింద ఉన్నాయి బుడగలన్నీ కూడా. సో ఇలా బాగా బుడగలు వచ్చేంత వరకు కూడా దీన్ని మరిగించేసుకుని దీంట్లోకి ఇప్పుడు మనము పిండి వేసుకుందాము. ఇందాక తీసుకున్న సేమ్ బౌల్తో నేను రెండు కప్పులు బియ్య పిండి వేసుకుంటున్నాను. సేమ్ అదే మెజర్మెంట్స్తో రెండు కప్పులు కరెక్ట్గా సరిపోతుంది ఈ వాటర్కి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ, అలా కలపకుండా వదిలేయకూడదు, ఎందుకంటే ఇది వెంటనే ఉండలు కట్టేస్తుంది. పర్వాలేదు ఉండలు కట్టినా కూడా. సో చూపిస్తున్నాను కదా నేను ఇలాగా, ఇలా ఉండలు కట్టినా పర్వాలేదు, కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి. రెండో కప్పు కూడా అట్లాగే కలుపుకుంటూ వేసేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వైట్ పిండి కనిపించకుండా బాగా ఆ వాటర్లో మొత్తము మిక్స్ అయిపోతుంది, మనకు తెలుస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు దీన్ని కలుపుకుంటూనే ఉండాలి. వేడి మీద కలిపితే చాలా బెటర్ అన్నమాట. ఒక రెండు నిమిషాలు స్టవ్ ఆన్ చేసుకుని ఆ ఫ్లేమ్ మీదే కలిపేసుకున్న తర్వాత దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసుకుని పక్కన పెట్టుకుని ఆ వేడి కొంచెం చల్లారేంత వరకు కూడా దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుని కొంచెం పూర్తిగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేంత వరకు మనము దీన్ని కొంచెం కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. పూర్తిగా చల్లారితే మళ్ళీ మనకి బాగా డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట పిండి. అందుకోసము కొంచెం గోరువెచ్చగా జస్ట్ వేడి తగ్గేంత వరకు దీన్ని కలిపేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మనకి చేయి పెట్టి మనకి ఉండలు చేత్తో వస్తున్నాయా లేదా అని చూసుకోవడానికి ఒకసారి చేత్తో కలుపుకొని మనము ఉండలు చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. చిన్ని చిన్ని ఉండలుగా చేసుకోవచ్చు. అంటే మీరు మనం చేసుకునే చెక్కల సైజు ఏ సైజు కావాలనేది చూసుకుని చేసుకోవచ్చు. నేను చాలా పలచగా చేస్తాను, సో అందుకోసం నేను ఇప్పుడు చూపించే ఈ సైజు ఉండలు చిన్న చిన్నవి చేసుకుంటున్నాను. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. పిండి అంతా కూడా ఇలా ఉండలు చేసేసుకుని మనము రెడీ చేసి పెట్టుకోవాలి. మన ఉండలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనము యాక్చువల్గా ప్రెస్ చేసుకోవాలి. దీనికి టూ టైప్స్, నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక టైప్ చూపిస్తున్నాను. నేను ఎక్కువ పూరి ప్రెస్ యూస్ చేస్తాను దీనికోసము. మీరు కావాలంటే మీ దగ్గర గ్లాస్ కానీ, స్టీల్ గ్లాసులు కానీ, లేదన్నా బౌల్ కానీ ఉన్నా కూడా మీరు ప్రెస్ చేసుకోవచ్చు. నాకు అన్నిటికంటే కూడా పూరి ప్రెస్సే చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. చాలా పలచగా వచ్చి ఇంకా చాలా కరకరలు ఆడుతూ వస్తాయి చెక్కలు. సో నేను పూరి ప్రెస్సే యూస్ చేస్తాను. మా మదర్ నాకు పూరి ప్రెస్ యూస్ చేయడం చూపించారు. అప్పటి నుంచి కూడా నేను
నేను పూరి ప్రెస్సే యూస్ చేస్తున్నాను. నేను దీనికోసము పార్చ్మెంట్ పేపర్ యూస్ చేశాను. మీరు నార్మల్గా మనం ఈ సరుకులు పెట్టుకునే కవర్ అవన్నీ ఉంటాయి కదా, సో అట్లా ఏ కవర్ అయినా సరే మీరు కట్ చేసి దీనికి యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆయిల్ కొంచెం అప్లై చేసుకుని రెండు పీసెస్కి కూడా మనం చేసుకున్న ఉండలు దాంట్లో పెట్టేసి ప్రెస్ చేసేయడమే. చూసారా భలే పలచగా వచ్చినాయి కదా, అసలు అవి వేగా కూడా చాలా బాగుంటాయి, భలే కరకరలాడుతూ చాలా టేస్టీ ఉంటాయి. సో ఇలాగే మనం చేసుకున్న ఉండలన్నీ కూడా ప్రెస్ చేసేసుకొని సెట్స్ సెట్స్గా చేసుకొని మనము వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఒక సెట్ చెక్కలు మనకి రెడీ అయిపోయాయి. ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా ఉంటే అది బెటర్, ఎందుకంటే అతుక్కుపోతాయి. సో దానికోసం ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం మనం ఒత్తి పెట్టుకున్న చెక్కలన్నీ కూడా దీంట్లో స్లోగా వన్ బై వన్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవేంటంటే మెల్లిగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ అన్నీ అతుక్కోకుండా చూసుకుంటూ కూడా మెల్లిగా అట్లకాడ యూజ్ చేసి వాటిని టర్న్ చేసుకోవచ్చు. మంచి గోల్డెన్ కలర్ వస్తుంది, చూసారా భలే ఉన్నాయి కదా. సో మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని మనము తీసేసుకుని టిష్యూ ప్లేట్లో వేసేసుకోవచ్చు. మీరు తీసేటప్పుడే మీకు తెలిసిపోతుంది అవి గలగల్లాడుతూ వస్తాయన్నమాట. ఒక నిమిషం పాటు మనం ఆ స్ట్రైనర్ మీద ఉంచితే ఏంటంటే ఆయిల్ ఏమన్నా ఉంటే మొత్తం కారిపోతుంది. తీసేసి దాన్ని టిష్యూ పేపర్ మీద వేసేసుకోవడమే అంతే, చాలా చాలా ఈజీ. ఇలాగే అన్నీ కూడా ఒత్తి పెట్టేసుకోవచ్చు. ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి. ఒకటి కాదు రెండు కాదు పది తినేస్తారు. నచ్చిందా? మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో చెప్పండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.